తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న వేట కొడవళ్ళు అనే సినిమా ప్రారంభోత్సవానికి వచ్చేసిన పెద్దలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు. నా వేట కొడవళ్ళు అనే చిత్ర కథాంశం గురించి మాట్లాడాలంటే, నేను ఒక ప్రజా ఉద్యమాల నుంచి ప్రజానాట్య మండలి వేదిక నుంచి వచ్చిన కళాకారుడిగా, కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం ప్రజా చైతన్యం కోసం అని నమ్మిన ఒక ప్రజా కళాకారుడిగా నేను నా స్వీయ నిర్మాణంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమర్షియల్ విలువలతో పాటు ఒక మంచి మెసేజ్ని కూడా మేళవించి మరి కథను రూపొందించడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ కథ గురించి, మనకు తెలిసి మన సమాజంలో మన పేరెంట్స్గా తల్లిదండ్రులుగా ఉన్న మనం మన పిల్లలను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వాళ్ళకి కావాల్సింది ఇప్పిస్తూ, వారి విద్యాబుద్ధులు చెప్పిస్తూ, వారు ఏ కోరిక వాళ్ళని తీరుస్తూ, వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే అరే ఇది తప్పురా అని చెప్పేసి వాళ్ళని సక్రమ మార్గంలో నడిపిస్తూ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటేనే పెద్ద అయితే మన పిల్లలు ఏమవుతున్నారో తెలియని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. వాళ్ళకు తల్లి ఒడి ఎలా ఉంటుందో తెలియదు, తండ్రి భుజం మీద ఆడుకోవడం తెలియదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎక్కడ తినాలో తెలియదు. రాత్రి బొడ్డో ఎప్పుడో భయం వేస్తే ఏ తల్లిని అమ్మ అని చెప్పి అమ్మ నాకు భయం వేస్తుందని చెప్పేసి ఏ తల్లి ఒడిలో మరి సేద తీరాలో తెలియదు. ఇటువంటి భయానకమైన పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది లక్షలాది మంది అనాథలు ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితుల్లో, ఏం చేయాలో, ఎక్కడ బతకాలో, ఎలా అసలు వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న ఈ అనాథలంతా భవిష్యత్తులో సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లోని వేట కొడవలుగా మారుతారు అనే ఒక కథాంశంతో ఈ సినిమాను మేము ఈరోజు రూపొందిస్తున్నాం. ఈరోజు మనం అందరం ఏం చేస్తుంటామంటే, మనం కష్టపడ్డా మనం ఎన్నో కష్టాలు పడి మన చెమట చిందించి నానా రకాలుగా కష్టాలు పడేసి మన పిల్లలు భవిష్యత్తులో బాగుండాలని చెప్పేసి వాళ్ళ కోసం లక్షలు సంపాదిస్తాం, బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదిస్తాం, వాళ్ళకి మంచి ఇల్లు మంచి ప్లాట్లు మంచి పొలాలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో మన సంతానం మన వారసులు ఒక అద్భుతమైన ప్రపంచంలో ఒక సుఖమయమైన ప్రపంచంలో ఒక ఆనందమయమైన ప్రపంచంలో బతకాలి, వాళ్ళంతా హ్యాపీగా ఉండాలి. మేము కష్టపడ్డ పర్వాలేదు, మేము ఎన్ని ఇబ్బందులు పడ్డ పర్వాలేదు, మన పిల్లలు మన వారసులు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఒక సినిమాను ప్రజల్లోకి వెళ్ళాలంటే, ప్రేక్షకులకు వెళ్ళాలంటే, ప్రజలు చూడాలంటే, ప్రేక్షకులు ఇష్టపడి ఇది మా సినిమా అని ముందుకు రావాలంటే ఎటువంటి కమర్షియల్ విలువలు కావాలో అన్ని కమర్షియల్ విలువలు మేళవిస్తూ పక్కా కమర్షియల్ వాల్యూస్తో ఈ సినిమాను రూపొందిస్తున్నామని చెప్పేసి రేపు 22-23 తారీఖుల నుంచి కర్నూలు పరిసర ప్రాంతాల్లో కర్నూలు కోనగండ్ల మంత్రాలయం ఇటువంటి ప్రాంతాల్లో ఎటెస్టెస్గా దాదాపు 30 రోజుల పాటు షూటింగ్ జరిపి సినిమాను పూర్తి చేస్తున్నాం. ఏప్రిల్ ఎండింగ్లో కానీ మేలో కానీ సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకోవడం కోసం ముందే ఒక పథకం ప్రకారం ఈ స్థితీకరణ నిర్మాణం జరుగుతున్నా తెలియజేస్తున్నాం. సినిమా థియేటర్లోకి ఆకర్షించేటువంటి మొదటి సౌండ్ టైటిల్ అయితే వేట కొడవళ్ళు అనే టైటిల్ చాలామందికి ఎందుకు తట్టలేదని ఈ రోజున బాధపడుతున్నారు. రోమాలు నిక్కపొడిచేటువంటి టైటిల్తో అద్భుతమైన టైటిల్, నాకు నిజంగా రోమాలు నిక్కపొడిచింది మన చెప్తుంటే వేట కొడవళ్ళు అనే టైటిల్. రెండోది బాబ్జీ గారి బాబ్జీ గురించి నేను 2-3 ముక్కలు మాట్లాడాలి. అతను ఫస్ట్ నుంచి నల్ల పూసలు ఆయన తీసిన ఫస్ట్ సినిమా నుంచి ఎన్టీఆర్ నగర్ నుంచి రఘుపతి వెంకయ్య నాయుడు నుంచి బాబ్జీకి ఒక మార్క్ అంటూ ఆయన వేసుకుంటూ వచ్చాడు త్రోడ్.
రఘుపతి వెంకయ్య నాయుడు నా బహుశా నా చరిత్రలో నాకు నిలబడి అల్లు సీతారామరాజు కృష్ణ గారికి ఎంతో అటువంటి సినిమా అద్భుతమైన సినిమా నాకు దర్శకత్వం వహించి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా కూడా బిజినెస్ త్వరలో రిలీజ్ కూడా సిద్ధమైంది. అటువంటి మంచి సినిమా తర్వాత నెక్స్ట్ ఏం తీస్తున్నాడన్న తరుణంలో వేట కొడవళ్ళు చిత్రంతో రావడం అనేది చాలా అభినందనీయం. ముఖ్యంగా చాలా మందికి వేట కొడవళ్ళు అనగానే ఏమిటి దీని వెనకాల అనేది క్యూరియాసిటీ ఈరోజున మొదలైంది. కొంతమంది ఇది ఫ్యాక్షన్ సినిమా అని, కొంతమంది ఇది కమ్యూనిస్ట్ సినిమా అని, కొంతమంది ఏంటి ఇది అనే అవుతుంది. కానీ ఒక కొత్త భిన్నమైన కాన్సెప్ట్, అద్భుతమైనటువంటి భిన్నమైన కాన్సెప్ట్తో పక్కా మాస్కి అరటిపండు ఒలిచి పెట్టేలాగా అందంగా ఎంటర్టైన్మెంట్తో మంచి మెసేజ్ ఇచ్చినటువంటి సినిమా వేట కొడవళ్ళు అనేది నాకు తెలుసు. వేట కొడవళ్ళు అనే టైటిల్ ఎంత పదునైనదో, మా స్టోరీ కూడా అంతే పదునైందండి. ఆ స్టోరీ గురించి ఒక్క లైన్ కూడా నేను మాట్లాడలేను, ఆల్రెడీ మాట్లాడేశారు. ఫస్ట్ నేను ఇంత ముందు ప్రేక్షకులకి నేను సాఫ్ట్ క్యారెక్టర్స్ లో గ్లామర్ రోల్స్ లో తెలుసు, ఫస్ట్ టైం మాస్ క్యారెక్టర్ ఫస్ట్ సార్ డౌట్ వచ్చింది, ఇంత సాఫ్ట్ గా చేస్తుంది అసలు ఈఎంఐ చేయగలదా అని డౌట్ వచ్చింది. ఆ రోజు స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత ఫొటోస్ లో కానీ ఎక్స్ప్రెషన్ చూసి యువర్ ద బెస్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత నమ్మకం మీద నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కూడా అనగానే అసలు ఈ పుటల్ సినీ ఇండస్ట్రీలోనే ఒక అద్భుతమైన రికార్డు ఇప్పుడే బద్దలు కొడుతుంది. ఇక ఆ సినిమా రిలీజు ఏదే విధంగా ఉంటుందో ఇప్పటికే సార్ నరేష్ సార్ గారు చెప్పారు, బాబీ సార్ గారు చెప్పారు, మన హీరోయిన్ గారు చెప్పారు. ఇక అది దాని స్టోరీ అంతా మీకు తెలిసిందే అంతా ఇప్పుడు మాట్లాడింది. మమ్మల్ని కొత్తగా ఇంటర్వ్యూ చేస్తున్న బాబీ సార్, నా పేరు గంటే రవితేజ. నేను ఈ అవకాశం ఇచ్చిన బాబ్జీ గారికి, మరి సహ నిర్మాత సుబ్బనాయుడు గారికి, మరి కిషన్ సాగర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ వేణు గారికి, ఇక్కడికి వచ్చిన నరేష్ గారికి, మా కో ఆర్టిస్టులందరికీ మా శుభాభివందనలు. చిత్రం బాగా విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.